హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ఫ్యాక్ట్స్. ముస్లిమ్స్ నివసిస్తున్న దేశాలంటే చాలా లగ్జూరియస్గా ఉంటాయి. వాటిలో దుబాయ్, కువైట్ కూడా ఒకటి. ధనిక దేశాలలో ఎక్కువ ముస్లిం దేశాలే ఉన్నాయి. అందుకనే మన భారతదేశ యువకులందరూ అక్కడకు వెళ్ళి డబ్బు సంపాదించాలనుకుంటారు. అయితే ఈరోజుటి మన వీడియోలో ముస్లిం దేశాలలో ఒకటైన ఖతార్ గురించి తెలుసుకుందాం. మరి ఆ దేశ విశేషాలు, అక్కడి పద్ధతులు తెలుసుకునే ముందు ఈ క్రింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. దీంతో మా ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇక మన టాపిక్ లోకి వెళ్తే, ఖతార్ లోని ప్రజలకు గ్యాస్, ఎలక్ట్రిసిటీ, హెల్త్ సర్వీసెస్, వాటర్ ఇవన్నీ ఫ్రీగా ఇస్తారు. ఇక్కడ వేటి మీద ట్యాక్స్ వేయరు. ఇదొక ట్యాక్స్ ఫ్రీ కంట్రీ. ఖతార్ లో ఎక్కువ మంది యంగ్స్టర్సే ఉన్నారు. చాలా మంది అక్కడకు డబ్బు సంపాదించడానికే వెళ్తారు. ఖతార్ కరెన్సీ రేటు అమెరికా లాంటి దేశాలతో పోలిస్తే కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ దేశంలో 90% ఇన్కమ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాసెస్ నుండే వస్తుంది. సింగపూర్ తర్వాత ఎక్కువ మంది ధనికులు ఖతార్ లోనే నివసిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ట్యాక్సెస్ కట్టక్కర్లేదు. ఇక్కడ మీరు ఎంత సంపాదించుకున్నా అది మీకే సొంతం. ఇక్కడ కొన్ని రోజుల క్రితం ఒక సర్వేని చేపట్టారు. దాంట్లో తెలిసిందేంటంటే, ఇక్కడున్న వాళ్లందరూ ధనవంతులైన తరువాత కూడా సంతోషంగా ఉండలేకపోతున్నారట. ఇక్కడికి సంపాదించుకోవడానికి వచ్చిన యంగ్స్టర్స్ లో ఎక్కువ శాతం మంది అబ్బాయిలే ఉన్నారు. వాళ్లు సంపాదనలో పడి ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నారు. బహుశా వాళ్లు ఎంత డబ్బు సంపాదించినా సంతోషంగా ఉండలేకపోవడానికి కారణం వాళ్ల ఒంటరితనమేమో. ఖతార్ లో ఆడవారి సంఖ్య చాలా తక్కువ. ఇక్కడున్న ఆడవాళ్లు చాలా అందంగా ఉంటారు. ఎంత అందంగా ఉన్నా ఏం ప్రయోజనం? వాళ్లు బుర్ఖాలోనే ఉండాలి. ఇక్కడ ఆడవాళ్లని చాలా తక్కువగా చూస్తారు. ఆడవాళ్లకి డ్రైవింగ్ చేయడానికి పర్మిషన్ ఉంది, కానీ సౌదీ అరేబియా లాగానే ఖతార్ లో కూడా ఆడవాళ్లకి ఎక్కువ స్వాతంత్ర్యాన్ని ఇవ్వరు. ఖతార్ లో పెట్రోల్ రేట్ల కంటే మ్యాక్డొనాల్డ్ బర్గర్ ఖరీదు ఎక్కువ. ఒక మ్యాక్డొనాల్డ్ బర్గర్ ఖరీదు 3,000 రూపాయలు. అదే పెట్రోల్ ఖరీదు వచ్చేసరికి 16 రూపాయలు. కారణం ఏంటంటే ఇక్కడ పంటలు తక్కువ, అందుకే వెజిటేరియన్ ఫుడ్ ఖరీదు ఎక్కువ. ఖతార్ లో మగవారు షార్ట్స్ వేసుకోవడం, ఆడవారు స్లీవ్లెస్ డ్రెస్ వేసుకోవడం నిషేధం. భారతదేశంలాగానే ఖతార్ కూడా ఒకప్పుడు బ్రిటన్ పాలనలో ఉండేది. కానీ స్వాతంత్ర్యం పొందిన తరువాత ఖతార్ దేశస్థులు వారి సొంత పాలనని మొదలుపెట్టారు. ఖతార్ లో జనాభా సంఖ్య 22 లక్షలు. ఇందులో 15% మాత్రమే ఖతార్ దేశానికి చెందినవారు. మిగతా వాళ్లందరూ బయట దేశం నుండి వచ్చిన వాళ్లే. ఖతార్ లో 2 చట్టాలున్నాయి, షరియా లా, సివిల్ లా. షరియా చట్టం ఖురాన్ మీద ఆధారపడి ఉంటుంది. ఖురాన్ లో ఉన్న దాని ప్రకారం మందు త్రాగటం, అమ్మడం ఇక్కడ నిషేధం. సివిల్ లా పర్మిషన్ తీసుకున్న పెద్ద పెద్ద హోటల్స్ లో మాత్రమే మందు త్రాగడం గాని అమ్మడం గాని చేయొచ్చు. ఇక్కడ అశ్లీల చిత్రాలను చూడడం కూడా నిషేధమే. ఖతార్ ఒక ముస్లిం దేశం అయినప్పటికీ అన్ని మతాలను గౌరవిస్తారు. ఇక్కడ ఏ మతానికి చెందిన వారైనా సరే వేరే వారిని నిందించకూడదు. ఒకవేళ ఎవరినైనా నిందించినట్లు తెలిస్తే 7 ఏళ్లపాటు జైలు శిక్ష విధిస్తారు. ఖతార్ విస్తీర్ణ పరంగా చూసుకుంటే ప్రపంచంలో 164వ స్థానంలో ఉంది. దీని విస్తీర్ణం 11,581 స్క్వేర్ కిలోమీటర్స్. ఇక్కడ 75% మంది ముస్లింలే ఉంటారు. సో చూశారుగా ఫ్రెండ్స్, ముస్లిం ధనిక దేశమైన ఖతార్ విశేషాలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్లలో షేర్ చేయడం మర్చిపోకండి. మీ విలువైన అభిప్రాయాలని క్రింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.